అందరికీ నమస్కారం అండి. వాస్తుశాస్త్రాన్ని పాటించేవాడు ఇంట్లో అన్ని గదులను వాస్తుశాస్త్ర ప్రకారమే నిర్మించుకుంటారు. అయితే మన ఇంట్లో ఉన్న పూజాగది, వంటగది మొదలైన అన్ని గదుల్లానే బాత్రూంలో కూడా కొన్ని వాస్తు నియమాలను పాటించాలి. బాత్రూంలో గనక కొన్ని వస్తువులు పెట్టినట్లయితే తీవ్రమైన పేదరికాన్ని అనుభవించాల్సి వస్తుంది. బాత్రూముల్లో ఈ వస్తువులు పెట్టినట్లయితే ఇంట్లో లక్ష్మీదేవికి రాదు, వచ్చినా కూడా వెంటనే వెళ్ళిపోతుంది. అలాగే బాత్రూంలో ఈ వస్తువులు పెట్టినట్లయితే భార్యాభర్తల మధ్య విపరీతంగా గొడవలు వస్తాయి. మనము ఇంట్లో ఉన్న పూజగదిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, వంటగదిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, స్నానాల గదిని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. స్నానాల గదిని చంద్రస్థానం అని పిలుస్తూ ఉంటారు. చాలామంది బాత్రూంలో చీపుర్లను ఉంచుతుంటారు, కానీ ఎట్టి పరిస్థితుల్లో బాత్రూంలో చీపుర్ని ఉంచకూడదు. ఇలా బాత్రూంలో చీపురు ఉన్న ఇంట్లో తప్పకుండా డబ్బు కష్టాలు వస్తాయి, ఆ ఇంట్లో సుఖశాంతులు అనేవి ఉండవు. చీపుర్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో చీపుర్ని బాత్రూంలో పెట్టకూడదు. వాష్రూంలో నీలిరంగులో ఉండే బకెట్టు ఉండేలా చూసుకోవాలి. నీలిరంగు బకెట్టు బాత్రూంలో ఉన్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో నలుపు ఎరుపు రంగులో ఉండే బకెట్లను బాత్రూముల్లో ఉంచకూడదు. కొందరికి స్నానం చేసిన తర్వాత మిగిలిపోయిన నీటిని అలాగే ఉంచేసే అలవాటు ఉంటుంది, కానీ పొరపాటున కూడా అలా చేయకూడదు. స్నానం చేసిన తర్వాత మిగిలిన నీటిని పారపోసి మంచినీటితో నింపాలి. ఇంట్లో ఉండే బకెట్టు ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. వాష్రూంలో ఎప్పుడూ విరిగిపోయిన అద్దాలు ఉండకూడదు. విరిగిపోయిన అద్దాలు, పగిలిపోయిన అద్దాలు బాత్రూంలో ఉంటే అవి ప్రతికూలతను సృష్టిస్తాయి. బాత్రూంలో ఉండే బకెట్టు ఎప్పుడూ ఖాళీ ఉండకూడదు. బకెట్ కనుక ఖాళీగా ఉన్నట్లయితే ఆ బకెట్ని బోర్లించి పెట్టాలి. ఖాళీ బకెట్టు బాత్రూంలో ఉన్నట్లయితే ఇంట్లో ఉన్న డబ్బులు ఖాళీ అయిపోతాయి. విరిగిపోయిన బకెట్లు, విరిగిపోయిన మగ్గులు అలాంటివన్నీ కూడా వాష్రూంలో పొరపాటును కూడా ఉండకూడదు. చాలామంది వాష్రూంలో మురికి బట్టలు, తడి బట్టలు వదిలేస్తుంటారు. ఇది ఎంతమాత్రమో మంచిది కాదు. మురికి బట్టలు, తడి బట్టలు బాత్రూంలో ఉన్నట్లయితే వాస్తుదోషంతో పాటు సూర్యగ్రహ దోషం కూడా కలుగుతుంది. తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. చాలామందికి తలస్నానం చేసేటప్పుడు జుట్టు ఊడిపోతూ ఉంటుంది. ఇలా ఊడిపోయిన జుట్టు బాత్రూంలో ఉన్నట్లయితే అది దరిద్రానికి కారణమవుతుంది. బాత్రూంలో జుట్టు వదిలేస్తే ఇంట్లో కష్టాలు పెరుగుతాయి. అందువలన తలస్నానం చేసిన తర్వాత బాత్రూంలో ఉన్న వెంట్రుకలను వెంటనే తీసేయాలి. రాలిపోయిన జుట్టు పేదరికానికి సంకేతము. దీనితో పాటు శని అంగారక దోషం కూడా వస్తుంది. చాలామంది ఇంటి బాత్రూంలో చెప్పులను ఉంచుతారు, కానీ బాత్రూంలో చెప్పులను ఉంచకూడదు. ఇలా చేయటం వల్ల దురదృష్టము మన పాలిట శనిగ్రహములా మారుతుంది. ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎప్పుడూ భోజనం చేసిన తర్వాత వెంటనే స్నానం చేయకూడదు. భోజనం చేయగానే స్నానం చేస్తే అది దరిద్రానికి సంకేతము. ఆరోగ్యపరంగా కూడా అది మంచి అలవాటు కాదు. కాబట్టి భోజనానికి ముందు మాత్రమే స్నానం చేయాల్సి ఉంటుంది. ఉదయం 8 గంటల తర్వాత చేసే స్నానము రాక్షస స్నానంగా పరిగణిస్తారు. అందువలన 8 గంటలలోపు స్నానం చేయాలి. అలా గనక కుదరకపోతే సాయంకాలం సమయంలో సూర్యాస్తమయానికి ముందు స్నానం చేయాలి. అంటే శాస్త్రం ప్రకారము ఉదయం 8 గంటల తర్వాత స్నానం చేస్తే కష్టాలు పెరుగుతాయి. బాత్రూంలో ఒక గాజు గిన్నెలో రాళ్ల ఉప్పును ఉంచటం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఇలా ఉప్పు ఉంచినప్పుడు ఇంట్లో డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. స్నానం చేసే నీటిలో రాళ్ల ఉప్పు వేసుకుని స్నానం చేయటము చాలా మంచిది. లక్ష్మీదేవికి గులాబీ పువ్వులంటే చాలా ఇష్టము. స్నానం చేసే నీటిలో గులాబీ రేకులను వేసుకుని స్నానం చేస్తే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో డబ్బుకి లోటు ఉండదు. చాలామంది జాతకంలో దోషాలు ఉండటం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి వారు గురువారము స్నానం చేసే నీటిలో గరిక వేసుకుని స్నానం చేస్తే జాతకంలో ఉండే శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి, సుఖవంతమైన జీవితము లభిస్తుంది. అందువలన ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని బాత్రూంలో ఏ వస్తువులు ఉంచాలో, ఏ వస్తువులు ఉంచకూడదో తెలుసుకొని బాత్రూంని అలానే ఉంచుకోవాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.